జనగామ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జిల్లా సమగ్ర అభివృద్ధిపై కలెక్టర్ ప్రసంగించకుండా ఇటీవలే విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలోనే జనగామ జిల్లా 5వ స్థానంలో నిలవడం అభినందనీయం. ఇటీవల జరిగిన ఎంపీ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులు సహకరించిన ఓటర్లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, డీసీపీ సీతారాం, ఏసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్నారు. జరిగిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తుపెట్టుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇది మన తెలంగాణ ప్రజలకు గర్వకారణం. అంతేకాకుండా ప్రస్తుతం ఎలక్షన్ నియమావళి ఇంకా అమల్లో ఉన్నందువలన ప్రభుత్వ పథకాలను మరియు ప్రభుత్వ యొక్క విజయాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అయినా కానీ జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సమగ్రాభివృద్ధితో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. సర్కారు వైద్యంలో పెళ్లి మార్పులు, ఇంటింటికి తాగునీరు, రైతాంగానికి చేసిన మేలు, మహిళా సంక్షేమం, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, వ్యవసాయంలో సాధించిన విజయాలు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాం. జిల్లాలో వచ్చే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు కలగలాడుతున్నారని, రైతులకు మంచి జరిగి ఆర్థికంగా పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాము. 2024 మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో జనగామ జిల్లా నుండి 6,698 విద్యార్థులు పరీక్షలు రాగా 6,569 విద్యార్థులు తీర్పు అయ్యారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జనగామ జిల్లా కూడా టాప్ 5 పొజిషన్స్ లో ఉండడం మనందరి గర్వకారణం. మన ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన వాళ్ళు అత్యధికంగా 10కి 10 ఉత్తీర్ణ శాతం తెచ్చుకున్నందుకు వారికి ప్రశంసిస్తూ మరియు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా 15,551 విద్యార్థులు రాగా 6,594 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో విద్యార్థులు ప్రగతి సాధిస్తున్నారు. అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి అందులో కూడా ఉత్తీర్ణ శాతం మన జిల్లా వ్యాప్తంగా కూడా పురోగతి సాధిస్తుందని నమ్మకం నాకు ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేళ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ